హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. శ్రీ వికారి నామ సంవత్సరం 2019 అక్టోబర్ నెల మేషరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు. మేషరాశికి అసలు అధిపతి ఎవరు అని ముందర మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఏ రాశికి అయితే చెప్పుకుంటున్నామో ఆ రాశికి అసలు అధిపతి ఎవరు? రాశ్యాధిపతి మేషరాశికి కుజుడు, కుజగ్రహం. ఇప్పుడు ఆ కుజగ్రహం ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కుజుడు ఇప్పుడు సంచారం అక్టోబర్ నెలంతా కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే మేషరాశికి కన్యారాశి ఏమవుతుందండి? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా అంటే ఆరవ రాశి అవుతుంది. మేషరాశికి ఆరవ రాశి కన్యారాశి, అంటే ఆరింట కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. మేషరాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆరింట బుధుడు యొక్క ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆరింట కుజుడికి సంచారం మంచిది. ఎటువంటి ఫలితాలను ఇస్తాడంటే ధనలాభాన్ని ఇస్తాడు. అసలు కుజుడే ఫైనాన్స్ మీద అధిపతి. ఆ శాఖ కుజగ్రహానిదే. ఇప్పుడు ఆరింట కుజుడు సంచరిస్తూ ఉన్నాడంటే మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయంటే ధనలాభం ఉంటుంది చక్కగా వారికి. తర్వాత ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కూడా తగలచ్చు. అంతకితం మనం ఏదన్నా దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్లో ఏమిటో చేసి ఉంటే అది మనకి ఉపయోగపడవచ్చు. తర్వాత మీరు ఏదైనా స్థలాలో పొలాలో ఇలాంటివి కొనుక్కునేటువంటి యొక్క అవకాశం దీంట్లో కలుగుతుంది మనకి. ఇంకా కుజుడు మనం చేసేది ఏంటంటే ఎలర్జీ వ్యాధులు అంతకితం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాధులు అన్నీ కూడా రాకుండా చేస్తాడు. ఎలర్జీ వ్యాధులు నయమైపోతాయి. ఇంకా ఏమిటి, కుజుడు రక్తలేమితనానికి, అసలు రక్తం బాగా ఉండాలన్నా లేదా రక్తలేమితనానికైనా కూడా వాడే అధిపతి. కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా చేస్తాడు కుజుడు, ఆ సంబంధమైన వాడు. కాబట్టి మేషరాశి వారికి అక్టోబర్ నెలలో రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చక్కగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉంటుంది మేషరాశి వారికి అక్టోబర్ నెలంతా కూడా. ఇక గురు సంచారం ఏ విధంగా ఉంటుంది? ఇక ఒక్కొక్క గ్రహాన్ని మనం తీసుకొని ఆ సంచారం, ఆయా గ్రహ సంచారములు మేషరాశి మీద ఎటువంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురు సంచారం 8 లోహమూర్తిగా ఉన్నాడు. అంటే మేషరాశికి గురువు ఎవరు? మేషరాశికి గురువు 12-9 స్థానాలు ఇవ్వడం, అంటే వ్యయాధిపత్యం తర్వాత భాగ్యాధిపత్యం ఈ రెండు కూడా ఉండేటువంటి వాడు గురుడు. అది 12 స్థానాధిపతి 8. ఇప్పుడు మనకి ఎక్కడ సంచరిస్తున్నాడని చెప్పుకున్నాం, 8 సంచరిస్తున్నాడని చెప్పుకున్నాం గురువుగారు మేషరాశికి 8 సంచారం. అయితే ఇప్పుడు ఆ గురుడు అసలు మేషరాశికి ఏ స్థానాధిపతి అవుతాడు? 12 స్థానాధిపతి అవుతాడు. 12 స్థానాధిపతి 8 సంచరించడం శుభం. ఎందుకని 6 కానీ 8 కానీ 12 కానీ ఈ 3 స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు సంచరించడం చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. అంటే 6 వాడు 8 ఉన్నా, 8 వాడు 12 ఉన్నా, 12 వాడు 8 ఉన్నా, ఇట్లా ఆ ముగ్గురు కూడా ఒకళ్ళ స్థానాల్లో ఒకళ్ళులో ఉంటే శుభ పరిణామములు సంభవిస్తాయి. కాబట్టి గురువుగారు ఇప్పుడు వ్యయాధిపతిగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఆ వ్యయాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇది చాలా గొప్ప రీసెర్చ్ అన్నమాట ఇది. తర్వాత ఎలాగో భాగ్యస్థానం ఉంది. భాగ్యస్థానం అంటే ధనస్థానమే కదా. చక్కగా భాగ్యాధిపత్యం కూడా వాడు వహించాడు. భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు మేషరాశికి. కాబట్టి 12 వాడు, 9 వాడు, 8 సంచరించడం అనేటువంటిది చాలా బాగా ఉంటుంది, మంచి ఫలితాన్ని ఇస్తాయి.
శుభ ఫలితాలను మీకు కలుగుతాయి. ఒక తర్వాత శాస్త్రరీత్యా వ్యయాధిపతి అయిన గురుడు ఎనిమిదింట సంచరించడం ఒక గొప్పతనం. తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి ఒక వాడే గురువు కూడా కాబట్టి అతను ఎనిమిదింట సంచరించడం కూడా ఒక విశేషమైనటువంటి ఒక ఫలితాన్ని మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు. శని సంచారం ఎలా ఉంది? శని సంచారం తొమ్మిదింట భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. శని తొమ్మిదింట అంటే ఇప్పుడు ధనురాశిలో ఉన్నాడు, అంటే మేషరాశి వారికి తొమ్మిదింట భాగ్యంలో సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే రాహుగ్రహ సంచారం మూడింట సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది ఒక గొప్ప విశేషం. రాహు అంటే మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, కార్యజయం లభిస్తుంది, కార్యసిద్ధి లభిస్తుంది, విజయం చేకూరుతుంది, అయిన వారి యొక్క సహాయ సహకారములు మీకు లభిస్తాయి. ఈ కీళ్ల నొప్పులు అవన్నీ ఏమన్నా ఉంటే కొద్దిగా అవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంటే ఈ కీళ్ల నొప్పులు ఇవన్నీ కూడా కొన్ని ఒక్క మాటగా వస్తే అంత తేలిగ్గా తగ్గిపోవు కాబట్టి ఈ రాహు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆ కాళ్ళ నొప్పులు చాలా భాగం తగ్గేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. తర్వాత కేతు యొక్క సంచారం. కేతు సంచారం తొమ్మిదింట సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా బాగా ఉంది. అంటే తండ్రి వైపు ఆస్తి అలాంటివన్నీ కూడా కలిసి వచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు కేతు. అంటే మీ నాయనగారిదో మీ తాతగారిదో ఇంకా అలాంటి వాళ్ళ పెద్దలు ఏదో ఫలాని వాడికి నా మనవాడికి ఇవ్వాలనో నా కొడుకు ఇవ్వాలనో వాడు రాస్తే ఆ విధంగా కొంత సంక్రమించేటువంటి అవకాశములు కలుగుతూ ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం శుక్ర సంచారం గురించి తీసుకుందాం. శుక్రగ్రహ సంచారం 1 నుంచి 4వ తారీఖు వరకు, అంటే మొదటి వారంలోనే కొద్దిగా 4 రోజులు, ఇది కన్యారాశిలో సంచరిస్తూ ఉంటాడు, 6వ రాశిలో స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అది ఏదో సామాన్య ఫలితములు ఇస్తాయి. తర్వాత 5వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలో 7ంటి సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. తులారాశికి అధిపతి శుక్రుడు, వాడింటోనే వాడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నాడు ఈ మేషరాశి వారికి శుక్రుడ గ్రహం సంచారము. అలాగే బుధుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది? బుధ సంచారం 1 నుంచి 27 ఆల్మోస్ట్ ఆల్ ఈ నెలంతా కూడా తులారాశిలోనే అంటే సప్తమంలో బుధుడు సంచరిస్తూ ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క సంచారం, ఆ ప్రభావం బుధ యొక్క సంచార ప్రభావం మేషరాశి మీద లాభదాయకంగా ఉంటుంది. అలాగే రవి యొక్క సంచారం. రవి మొదటి హాఫ్ ఏంటంటే కన్యారాశిలో 6ంటి సంచారం చేస్తున్నాడు, తర్వాత తదుపరి తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ 2 సంచారాలు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఈ రాశి వాళ్ళకి మేషరాశి వారికి ఇవ్వబోతున్నాడు రవి. ఇక ఉద్యోగస్తులకి బాగానే ఉంది. ఈ నెలంతా కూడా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. బదిలీలు ఏదన్నా అడపదడప బదిలీలు కూడా కావాలన్నా ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు కూడా అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి. అలాగే వ్యాపారస్తులకి, వ్యాపారస్తులకి గురువు యొక్క ప్రభావం మూలంగా బాగా ఉంటుంది వ్యాపారం. అలాగే విద్యార్థులకి ఏంటంటే కొద్దిగా గురుబలం కాస్త తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు కాస్త శ్రద్ధ వహించాలి, చదువు పట్ల శ్రద్ధ వహించాలి. వేరే యొక్క విషయ వ్యాసంగముల మీద మనస్సు పోకుండా విద్యార్థులంతా కూడా చక్కగా చదువు మీద శ్రద్ధ పెడితే వాళ్ళకి ఆనందదాయకంగా రిజల్ట్ వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. గురు స్తోత్రం చదువుకోండి విద్యార్థులు ఈ రాశి వాళ్ళు. వ్యవసాయదారులకి పర్వాలేదు, దిగుబడి బాగా వచ్చేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. అలాగే కళాకారులకు కూడా మంచి ఈ శుక్ర సంచారం బాగుంది కాబట్టి తులారాశిలో కూడా వాళ్ళు సంచరిస్తూ ఉన్నాడు. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ కళాకారులందరికీ కూడా ఈ 15వ తారీఖు 5వ తారీఖు దగ్గర నుంచి నెలాఖరు వరకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది కళాకారులకి. అలాగే స్త్రీలకు కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి చక్కగా యోగదాయకమైనటువంటి యొక్క నెలగా ఉంటుంది స్త్రీలందరికీ కూడా, మేషరాశిలో ఉండే స్త్రీలకి. అలాగే మాసాధిపతులు తీసుకుందాం. ఇప్పుడు మాస అశ్విని నక్షత్రం, అశ్విని భరణి కృత్తిక ఒక్క పాదం అవి మేషరాశిలో ఉంటాయి. ఇప్పుడు
అశ్విని నక్షత్రానికి మాసాధిపతి, అశ్విని నక్షత్రానికి అధిపతి కాదు. తమ దయించి చాలా జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకోండి. ఒకటి, అశ్విని నక్షత్రానికి మాసాధిపతి రవి. రవి ఫలితాలు ఏమిటో ఉంటాయి? రాజకీయ గోష్ఠి, మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నములు, అధికారులతో పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థాన చలనం, ఇలాంటివన్నీ కూడా ఈ అశ్విని నక్షత్రం వారికి ఉంటుంది. వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది, లేదంటే కనీసం సూర్యుని యొక్క అష్టోత్తర శతనామాలు ఉంటాయి, అదేనే చదువుకోండి, మంచిది అది. భరణి నక్షత్రం, భరణి నక్షత్రం వారికి మాసాధిపతి, ఈ నెల మాసాధిపతి బుధుడు. బుధుడు మంచి వ్యాపార వృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించటం, బంధుమిత్ర సమాగములు, గృహముందు శుభకార్యముల గురించి చర్చించుకోవటం, యత్నకార్య సిద్ధి, ఇలాంటివన్నీ కూడా భరణి నక్షత్రం వారికి రాబోతున్నాయి. భరణి నక్షత్రం వారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, చాలా బాగా ఉంటుంది. కృత్తిక మొదటి పాదం వాళ్ళు, కృత్తిక మొదటి పాదం వారికి రాహువు, రాహువు మాసాధిపతిగా ఉన్నాడు. రాహువు మాసాధిపతిగా ఉంటే రాహు యొక్క ఫలితాలు అన్నింటిలోనూ కాస్త ధనం వ్యయం ఎక్కువగా ఉంటుంది, కాస్త ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కొద్దిగా అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాహు ఫలితాలు మోకాళ్ళని ఎప్పుడు కూడా కొద్దిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కృత్తిక మొదటి పాదం వాళ్ళకి. అందుకోసం చెప్పిన తర్వాత స్టమక్ ప్రాబ్లమ్స్ కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటికీ కూడా రాహు మాసాధిపతిగా ఉన్నాడు కృత్తిక నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి. కాబట్టి ఆ రాహుని మనం ఆయన అనుగ్రహాన్ని పొందడానికి దుర్గాదేవిని ఆరాధించాలి. రాహు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే దుర్గాదేవిని ఆరాధించాలి. కాబట్టి దుర్గా కవచాన్ని మీరు యూట్యూబ్లో పెట్టుకుని చక్కగా వినండి, ఆ తల్లికి నమస్కారం చేసుకోండి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9, మేషరాశి వారికి 1, 2, 5, 9 తేదీలు సంఖ్యలు, అలాగే ఆది సోమ మంగళ గురువారాలు ఇవి కలిసి వస్తాయి వీళ్ళకి, మేషరాశి వారికి. ఈ నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములు ఏవైతే ఉంటాయో అవన్నీ మేషరాశి వారికి కలగాలని దైవాన్ని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు, స్వస్తి.